अंदर की नमस्कार हैप्पी दशहरा टू ऑल सो मच लव मेरे अंदर इच्छा चला 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 नैन इंत इनफिनिटी लव इच्छा थैंक यू सो मच फॉर दैट एंड बिग बॉस इधी शो का फीलिंग बिग बॉस तो नैन कनेक्ट चूड़ो इट्स इनफिनिटी लव सो नैन लव मीर इच्छा नैन एक्सपेक्टा दाक प्रेमितर इनफिनिटी अंत इनफिनिटी लव चूप्चर सो थैंक यू फॉर दैट एंड थैंक्स टू बिग बॉस थैंक्स टू मा टीवी इधी ना इट वाज लाइक अ सरप्राइजिंग फॉर मी सरप्राइज मैसेज सरप्राइज शो सेलेक्ट आई एम वेरी ग्रेटफुल षो तरह ई लर्न अ लॉट नैन एपड़कना अदे चुनेदी षो ईच एंड एव्री डे ईच एंड एव्री मोमेंट ईच एंड एव्री सेकंड इज अ लेसन मैं बैठ एला लपल अला इट्स अ वेरी डिफरेंट फीलिंग नैन बैठक तरह ऐम नाट हैपी నేను అక్కడ ఉన్నానంటే నేను హ్యాపీగా ఉండే ఇంకా బయటికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఆ ప్రేమ ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క డిఎంస్ ఒక్కొక్క కామెంట్ చూస్తూ ఉంటే ఇట్స్ రియలీ బ్లెస్ఫుల్ నేను ఎవరు హమీద ఎవరు నేను బిగ్ బాస్కి వెళ్ళే వరకు ఎవరికి తెలీదు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూపించిన ప్రేమకి రియలీ రియలీ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ మీ మీడియా అందరికి థ్యాంక్స్ మీ మీడియా అందరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరికేమైనా అడగాలంటే అడగచ్చు ప్లీజ్ ఎస్ 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 ఇప్పుడు బయట వాళ్ళు ఎవరున్నారు ఎలా ఉంటున్నారు అనేది నాకు ముందు నుంచి ఎవరు పర్సనల్గా తెలీదు నేను అక్కడ వెళ్ళిన తర్వాతనే అందరు కలిశాను కాబట్టి అక్కడ ఉన్న ఒక ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ మనం ఒక బాండ్ క్రియేట్ చేస్తాం కదా ఆ బాండింగ్ అలా కంటిన్యూ అవ్వలేదు కొంతమంది ఏంటంటే నువ్వు ఫ్రెండ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత దెన్ అగైన్ వాళ్ళు చేంజ్ అవ్వడం వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడం అనేది చూశాను బట్ ఐ వాజ్ ద సేమ్ దట్ వాజ్ మీ నేను ఎలా ఉన్నాను నేను బయట కూడా ఎలా ఉన్నాను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నేను అలానే ఉన్నాను ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ డింట్ చేంజ్ సో దాట్స్ మీ కానీ అక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక సిస్టర్ కానీ ఒక అక్క కానీ ఒక అన్నయ్య అని నేను రవి అన్నయ్యకి చెప్తా ఉంటాను సో ఆ బాండింగ్ అనేది నాకు కొంత చాలా తక్కువ మందితో ఐ థింక్ ఓన్లీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ సేమ్ బాండింగ్తో కంటిన్యూ చేసుకుంటా నేను బయటికి వచ్చాను ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆ జెన్యున్ బాండింగ్ కోసం కానీ అక్కడ ఉన్న వాళ్ళు లైక్ ముందు 2 weeks ఫ్రెండ్స్ ఉన్నాము దాని తర్వాత ఫ్రెండ్స్ ఉన్నామంటే ఐ ఫీల్ ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా మనం దాన్ని నేను వెళ్ళి మాట్లాడేది సాల్వ్ చేసుకోవడానికి బట్ వాళ్ళు ఆ ఫీలింగ్స్తోనే కంటిన్యూ చేశారు బట్ బయట అనేది మనం ఫ్రెండ్స్ ఏది డిస్టర్బెన్స్ జరిగినా మనం కాల్ చేసేసి అలా కాదురా ఇలా కాదురా అని మాట్లాడేవాళ్ళం కానీ అక్కడ అలా లేదు అక్కడ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జోన్ అక్కడ ఏదైనా చిన్నగా జరిగినా దాన్ని కంటిన్యూగా పెట్టుకోవడం ఇట్స్ నాట్ ఫర్గీవింగ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఏది జరిగినా దాన్ని ఫర్గీవ్ చేస్తుంది దాన్ని కానీ నాకు ఎప్పుడైనా కొట్టి ఏదైనా చెప్తే నేను తీసుకుంటాను కానీ మాటలు చెప్తే నేను తీసుకోలేను అది నాకు చాలా హర్ట్ అయ్యేది సో ఆ మాటలే నేను ఎప్పుడు నామినేషన్ అయినా వీకెండ్ అయినా నేను అప్పుడు ఆ మాట గురించి నేను మాట్లాడేది సో ఇంకా ఎస్ 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 నేను ఏది జైలు నాకు తెలుగులో ఏమంటారు భరించడమా
నేను ఏది భరించలేదు నేను ఎలా ఉన్నాను నేను అలానే ఉన్నాను ఐ డోంట్ టేక్ నెగటివిటీ ఆ నెగటివిటీని నేను పాజిటివ్గా ఎలా మారవచ్చు అనేది నేను చేస్తుండే అక్కడ బట్ అక్కడ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఆ నెగటివిటీ కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు ఎంత నా వైపు నుంచి నేను ఎంత పాజిటివ్గా అది దాన్ని క్రియేట్ చేయొచ్చు దాన్ని ఎంత పాజిటివ్గా మార్చవచ్చు అనేది నేను ఆల్మోస్ట్ 100% నేను ట్రై చేశాను బట్ ఆ నెగటివ్ మైండ్ని మనం చేంజ్ చేయలేము కాబట్టి బట్ ఐ డిడ్ మై బెస్ట్ అది నేను భరించలేదు దట్ వాజ్ మీ అంతే ఎస్ లేదండి అక్కడ ఏది నా టాస్క్ ఉన్నా ఏది ఏది జరిగినా దేర్ ఇస్ నథింగ్ ఇస్ డిసైడెడ్ సారీ అన్నీ జెన్యున్ అండి అక్కడ కనెక్షన్ కానీ అక్కడ బాండింగ్స్ కానీ అక్కడ మేము ఆడే టాస్క్ కానీ ఏది ఒక మనం పర్ఫామ్ చేసేది కానీ స్కిట్ కానీ ఏది అప్పటికప్పుడే మనం క్రియేట్ చేయాలి అప్పటికప్పుడు ఏది అడిగినా అప్పటికప్పుడే మనం ఆన్సర్ చేయాలి ఈవెన్ నామినేషన్ అయినా ఎలిమినేషన్ అయినా టాస్క్ అయినా దేనికైనా ఎవ్రీథింగ్ ఈజ్ అది రియాలిటీ షో అండ్ ఇట్స్ అ రియాలిటీ అక్కడ హౌస్ పెట్టి వచ్చినందుకు బాధగా ఉంది అండ్ అక్కడ నేను శ్రీరామ్ని కూడా వదిలేసి వచ్చాను కాబట్టి అది కూడా బాధగానే ఉంది నేను క్యాప్టెన్ అవ్వాలనుకున్నాను బట్ ఆ క్యాప్టెన్సీ ఈజ్ మై విష్ అది నేను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను నేను క్యాప్టెన్ అవ్వకుండానే బయటికి వచ్చేసాను బట్ ఐ విష్ నా విష్ ఈ విష్ బిగ్ బాస్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఏది జరిగినా ఐ యూస్ టు థ్యాంక్ బిగ్ బాస్ నేను ఏడ్చినా నేను ఏ టాస్క్ చేసినా నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేది ఎందుకంటే మనం ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ నేను తెలుసుకున్నాను బిగ్ బాస్ ప్రతి విష్ వింటారు అక్కడ ఈవెన్ ప్రియా గారిది కూడా క్యాప్టెన్ అవ్వలేకపోతున్నాను ఆ రోజు ఎంత డిస్కస్ చేశాము దాని తర్వాత బిగ్ బాస్ అది ప్రియా గారిది క్యాప్టెన్సీ తీయవచ్చు ఆ పవర్ని మనం బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ విష్ విన్నారంటే నా ఈ విష్ కూడా వింటారు బిగ్ బాస్ అనేది కోరుకుంటున్నాను మీకు నేను ఏది మార్చాలని నేను అనుకోవట్లేదు అక్కడ ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్ బాస్ హౌస్లో మార్చడానికి నథింగ్ ఈజ్ దేర్ అది బిగ్ బాస్ బిగ్ బాస్ ఈజ్ ద సూపర్ పవర్ దట్స్ ఇట్ బిగ్ బాస్లో అందరు రియాలిటీగా ఉంటారంటారు కానీ అందరు ఫేక్గా ఉంటున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి మీరేమంటారు అక్కడ ఫేక్ అనేది కాదు అని అనిపిస్తుంది నాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల అక్కడ ఉన్న మూమెంట్స్ కానీ అక్కడ ఉన్న ఆ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్కి మారిపోతూ ఉన్నారు కానీ ది ఆల్ ఆర్ ఫేక్ అని నేను చెప్పలేను మీరు శ్రీరామ్ మాయలో పడి సరిగ్గా గేమ్ ఆడలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి మీ ఎలిమినేషన్కి కూడా అదే కారణం అనే కామెంట్స్ వచ్చాయి ఏమంటారు నేను ఫస్ట్ వీక్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నేను ఆడుతూనే ఉన్నాను ఓన్లీ నేను ఒక లాస్ట్ టాస్క్ అనేది అది రవి రాజ్యం అండ్ సన్ని రాజ్యం దాంట్లో ఒక మడ్ ఫైట్ ఉండే దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే అది చాలా హాస్గా ఉంది కాబట్టి ఫిజికల్ ఫైట్ అయిపోతుంది కాబట్టి నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ దాని తర్వాత ఫోటో దాంట్లో కూడా నేను వెళ్తాను అప్పుడు విశ్వ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను రామ్ అండ్ నేను వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు హై షార్ట్ కదా అది చాలా బోర్డ్ పైన ఉంది నువ్వు పెట్టలేవు అని చెప్పేసి ఆ గ్రూప్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం జరిగిన టాస్క్లో మనం ఆ గ్రూప్ నుంచి అయినా ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళం సో అప్పుడు నువ్వు కాదు నాన్న నువ్వు మళ్ళీ ఏదైనా సరిగా పెట్టలేవు అక్కడ మన టీం గెలవాలి మన ఈ అది ఇండివిజువల్ గేమ్ కాకుండా అది టీం గేమ్ టీం వర్క్ ఉండే కాబట్టి ఆ ట్రస్ట్ మీద నేను ఆ రవి రాజ్యంలో ఉండే సో అక్కడ నుంచి నేను ఏదైనా సంపాదించుకోవాలి నాణాలు అనేది ఉండే బట్ అక్కడ ఆ దొంగతనం అవ్వడం వల్ల ఇంకా ఎవరి టాస్క్ ఆడిన తర్వాత ఆ నాణాలు పంచడం వల్ల నాకు నాణాలు రాలేదు నాకు అప్పుడు ఇచ్చిన ఫస్ట్
ఫస్ట్ రవి రాజ్యంలో నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన 10 నాణాలే నా దగ్గర ఉండే. దాని తర్వాత మళ్ళీ రామ్కి ఇచ్చిన నాణాలే రామది కల్పిను పెట్టుకో హమి దా అని చెప్తే ఆ నాణాలు నా దగ్గర ఉండే. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.